హాయ్ ఫ్రెండ్స్ మీరు తో బాధపడుతున్నారా లేజినెస్ కారణంగా దేనిపైన కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నారా ఎప్పుడూ అలసిపోవడం నిద్రపోవడం సోమరితనంతో బాధపడుతున్నారా ఈ లేజినెస్ కారణంగా జీవితంలో ప్రతి పనిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది అయితే లేజినెస్ అనేది మనస్తత్వానికి సంబంధించినది రోజు చేసే రొటీన్ పనుల కారణంగా చాలా మంది విసుగు చెందుతుంటారు రోజు అదే పని చేయడం ఆ పని వల్ల కలిగే ఒత్తిడి వల్ల విసుగు చెందుతారు అది కాస్త బద్ధకానికి సోమరితనానికి దారితీస్తోంది అయితే బద్ధకం అనేది మన జీవితంలో మనల్ని ఓడిపోయేలా చేస్తోంది ముందుకు వెళ్లకుండా చేస్తుంది కాబట్టి ఈ వీడియోలోని టిప్స్ ఫాలో అయ్యి మీ బద్దకాన్ని బాయ్ చెప్పేయండి వీడియో హెల్ప్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి గెట్ ఆర్గనైజ్డ్ చినుకు చినుకు చేరి నది ఎలా నిండుతుందో మనం చేసే ప్రతి చిన్న చిన్న పనులు ఒక దగ్గరికి చేరి మన గెలుపుని మన దగ్గరికి చేస్తుంది దానికి మనకు కావలసిన ముఖ్యమైంది నీటిగా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలి ఇది ఎందుకంత ముఖ్యం అంటే మీరు ఏదో ఒక పని చేయాలనే తాపత్రాయంతో మీ పని చేసే చోటుకు వచ్చాక అది క్లీన్గా లేదనుకోండి మీ బ్రెయిన్లోని ఆలోచనలు మారిపోతాయి ముందు ఇది క్లీన్గా చేద్దాం తర్వాత పని మొదలు పెడదాం అనుకుంటారు ఆ తర్వాత క్లీనింగ్ ని కూడా కొద్దిసేపు అయ్యాక చేద్దాంలే అని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు కాబట్టి మీరు పనిచేసే ప్లేస్ నీటుగా ఉంచుకోండి ఆ ప్లేసే మిమ్మల్ని పని చేయమని స్వాగతిస్తుంది సరిగ్గా క్లీన్ గా లేదనుకోండి ఇప్పుడు వద్దులే అనిపిస్తుంది మీరు వర్క్ చేసే కంప్యూటర్స్ కూడా ఎప్పుడూ క్లీన్ గా ఉండాలి ఎక్కువ సాఫ్ట్వేర్ తో నింపేసి మీ బ్రౌజర్ లో మీ ఫేవరెట్ లింక్స్ తో నింపేస్తే చూడడానికి చిరాగ్గా ఉందనుకోండి మీ బుర్రలో పని చేయాలి అనే ఆలోచన రాదు సో సింపుల్ గా మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ని పెట్టుకోండి మిగతా తావన్నీ మనకనవసరం ఇలా ఆర్గనైజ్డ్గా మీ వర్క్ ఏరియా ఉంటే మీరు కొంచెం ఉత్సాహంగా పనిచేస్తారు మల్టిపుల్ ఆప్షన్స్ కళ్ళ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది ఎంచుకోవాలో అర్థం కాక చేయాల్సిన పనిని వాయిదా వేయడం జరుగుతుంది అలా అని ఆ పనిని వదిలేస్తే ఆ పని మరింత పెరిగిపోతుంది అలాంటి సమయంలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవాలి మీరొక లిస్ట్ రెడీ చేసుకొని వాటిలో మీకు ఏది అత్యంత ముఖ్యమైనదో నిర్ణయించుకొని ఆ పనిని ఫస్ట్ కంప్లీట్ చేసేలా చూసుకోవాలి మేక్ ఏ టు డూ లిస్ట్ ఎవ్రీ ఈవినింగ్ బిఫోర్ మీరు రేపు చేయాల్సిన పనులను ఈరోజు రాత్రి పడుకునే ముందే ఊహించుకుంటే అల్లారం కన్నా ముందే లేస్తారు మీరు రాత్రి పడుకునే ముందు రేపు పొద్దున్నే చేయాల్సిన పనులను ప్రియోరిటీ ఆర్డర్లో రాసుకుంటే మీరు తర్వాత రోజు చేయాల్సిన పనుల మీద మీకొక ఐడియా ఉంటుంది అండ్ ఆల్సో మీరు చేసే ప్రతి పనిని రాసుకోవాలి ఎవరికైనా మెయిల్ పంపాలనుకున్నా ఫోన్ చెయ్యాలనుకున్నా మార్కెట్కి వెళ్లాలనుకున్నా ఇలా చిన్న చిన్న పని నుంచి పెద్ద పని వరకు అన్నీ రాసుకోండి ఈ టూ డూ లిస్ట్ అనేది మీ ఫోన్ లో రాసుకోవచ్చు మీ కంప్యూటర్ లో రాసుకోవచ్చు ఒక బుక్ లో కూడా రాసుకోవచ్చు స్లీప్ వెల్ ఈ రోజుల్లో పడుకునే ముందు మొబైల్ స్క్రీన్లకు అత్తుకుపోవడం వల్ల వాటిపై ఎంత టైం గడుపుతున్నామో కూడా తెలియక మనం నిద్రపోయే సమయాన్ని తగ్గించుకుంటున్నాం దీంతో ఉదయం సమయానికి లేవలేక తయారవుతున్నారు పడుకునే ముందు ఫోన్ ఫోన్ను వాడకాన్ని తగ్గించడం ద్వారా ఉదయం అనుకున్న సమయానికి నిద్ర లేవచ్చని ఎక్స్పర్ట్ చెప్తున్నారు అలాగే తగినంత నిద్ర లేకపోతే కూడా లేజీగా ఫీల్ అవుతాం మనం అలసిపోయినప్పుడు మన మెదడు నెమ్మదిగా పనిచేస్తుంది అందుకే రోజు ఏడు నుంచి నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం అప్పుడే శరీరానికి కావాల్సిన విశ్రాంతి దొరుకుతుంది ఉదయం మనం లేవాల్సిన సమయం ముందే అనుకుంటే దానికి దానికనుగుణంగా మన నిద్రను ప్లాన్ చేసుకోవాలి ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి రాత్రి పదకొండు గంటలలోపే నిద్రపోవడం మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు కంప్లీట్ యువర్ టూ డూ లిస్ట్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ లేచిన వెంటనే మీరు రాత్రి చేసిన టూ డూ లిస్ట్ కంప్లీట్ చేయడం మీద పెట్టాలి ఇలా కాకుండా ఈ రోజు ఏం పని చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే ఈ రోజు చేయాల్సిన పని రేపటికి రేపు చేయాల్సిన పని ఎల్లుండికి అలా వాయిదా పడుతూనే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చిరాకు పెట్టే అతి కష్టమైన పని ఏంటో చూడండి దాన్ని ముందే చేసేయండి కష్టమైన పనులతో మొదలుపెట్టి సులువైన పనులతో మీ రోజును ముగించండి ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ మీ జీవితంలో కొత్త పనులు చేయనప్పుడు కొత్తగా ఆలోచించినప్పుడు న్యాచురల్ గానే లేజినెస్ పెరిగిపోతుంది అందుకే ముందుగా మీతో మీరు ఛాలెంజ్ చేసుకోండి కొత్త గోల్స్ పెట్టుకోండి పెట్టుకున్న గోల్స్ చేరుకోవాలని రోజు మీ గోల్స్ గురించి గుర్తు చేసుకుంటూ ఉండాలి అయినా కూడా మీరు లేజీగా ఫీల్ అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డ్రెస్ ది పార్ట్ మనం వేసుకున్న డ్రెస్లు కూడా మనకు బద్ధకాన్ని ఇవ్వచ్చు ఏదైనా షార్ట్ టీ షర్ట్ వేసుకొని పని చేస్తే కొంచెం బద్ధకంగా చేస్తారు అదే ఒక ఐరన్ చేసుకున్న షర్ట్ వేసుకొని పనులు చేస్తే కొంచెం చురుగ్గా చేస్తారని కొన్ని రీసెర్చుల్లో సైకాలజిస్టులు చెప్తున్నారు మీ ఆఫీస్లో పెద్దగా డ్రెస్ కోడ్ లేకపోయినా మీకేదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటే ఈసారి ఇది ట్రై చేయండి మంచి ఐరన్ చేసిన షర్ట్ వేసుకొని నీట్ నీట్గా వెళ్ళండి డెఫినెట్గా ప్రతి రోజు కన్నా కొంచెం యాక్టివ్గా ఉంటారు అండ్ పని పనిచేస్తారు మీరు వర్క్ చేసే ముందు కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వర్క్ చేస్తే కొంచెం ఫ్రెష్గా మంచి ఫీల్తో మీ వర్క్ని స్టార్ట్ చేయొచ్చు కీపీయే నోట్బుక్ మీతో పాటు ఎప్పుడూ ఒక బుక్ ఉంచుకోండి అది నోటుబుక్కి అవ్వాల్సిన అవసరం లేదు ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అందులో టూ లిస్ట్ నోటు రాసుకోవడానికి మంచి యాప్స్ కూడా ఉన్నాయి అలాంటి ఒక యాప్ ని పెట్టుకోండి మనకి సాధారణంగా మంచి ఐడియాస్ ఎప్పుడు వస్తాయంటే నడుస్తున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు వస్తాయి అప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి ఆ యాప్లో మీ నోట్స్ రాసుకోండి ఐడియాస్ ఒక్కటే కాదు మనం చెయ్యాల్సిన పనులను కూడా ఇందులో అప్డేట్ చేసుకోండి అండ్ మీరు ప్రతిరోజు నైట్ మీ టూ డూ లిస్ట్ ప్రిపేర్ చేసే ముందు ఒకసారి ఈ నోట్స్ ఓపెన్ చేసి మీరు ఏం రాసారో ఒకసారి చెక్ చేసుకోండి హ్యావ్ ఎ లేజీ సండే ప్రతిరోజు ప్రొడక్టివ్ గా పనిచేయడం అనేది చాలా మంచి ఫీల్ని ఇస్తోంది లాటరీ గెలిచినా మీకలాంటి ఫీల్ రాదు మరి రోజంతా కష్టపడుతున్నప్పుడు సండే రోజు మనం రెస్ట్ తీసుకోవచ్చు దీని మనం లేజీ డే అనుకుందాం సండేనే ఎందుకంటే మాక్సిమం అన్ని వ్యాపారాలు ఆఫీసులకు ఉంటాయి ఎవరికి కాల్స్ మెయిల్స్ చేయాల్సిన అవసరం ఉండదు వారానికి చాలా ముఖ్యమైన మండేకి మనం ముందు రోజు రెస్ట్ తీసుకొని రెడీ అవ్వచ్చు Have someone else do the unpleasant task. మనం ఒక బిజినెస్లో ఉన్నామనుకోండి ప్రతి పనిని మనమే చేయాలనే భావనలో ఉంటే మనకి డ్రెస్ పెరిగిపోవడం తప్ప లాభం ఉండదు అందుకే మన పనిలో ఏది ముఖ్యం ఏది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అనేది ప్లాన్ చేసుకొని వర్క్ ని డివైడ్ చేసుకోవాలి మీకు గుర్తుండే ఉంటుంది ఎయిటీ బై ట్వంటీ రూల్ మనం చేసే ట్వంటీ పర్సెంట్ పని వల్ల మన కంపెనీకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అండ్ ఈ ఎయిటీ పర్సెంట్ అనేది మనం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు ఏది ముఖ్యమో అది నువ్వు చెయ్యి మిగతా అది షేర్ చేయి ఒకసారి మళ్ళీ ఈ వీడియోలో ఏం చెప్పుకున్నామో చూద్దాం నువ్వు చేసే పనిలో కంప్యూటర్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా క్లీన్గా ఉండాలి దీంతో మీకు ఆటోమేటిక్ గా పని చేయాలి అని మోటివేషన్ వస్తుంది రోజు రాత్రి పడుకునే ముందు ఒక టూ డూ లిస్ట్ తయారు చేసుకొని పడుకుంటే పొద్దున్నే మీ పనిని మొదలు పెట్టడానికి ఉపయోగపడుతుంది పొద్దున లేచిన వెంటనే మీ టూ డూ లిస్ట్ ని ఫినిష్ చేసే పనిలో ఉండాలి ఏది ముఖ్యమైన పనో ఏది కష్టమైన పనో దానిని ముందు చేసి ఈజీ పనులను లాస్ట్ లో చేయొచ్చు మీ వర్క్కి వెళ్లే ముందు లేజీ డ్రెస్ అనేది వేసుకోకండి అంటే షార్ట్స్ టీషర్ట్స్ లాంటివి వాడకుండా నీట్ గా ఐరన్ చేసిన షర్ట్స్ వేసుకో మీ పని మీద మీకు ఇంకా శ్రద్ధ పెరుగుతుంది మీరెప్పుడైనా ఒక సమయానికి ఒక పని అవ్వాలనుకున్నారంటే అది అయ్యి తీరాల్సింది గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుందో మన పనిని కూడా అలా టైంకి చెయ్యాలి మీరు బయటకి వెళ్ళినప్పుడు మీరు చెయ్యాల్సిన పనులు మీకు సడెన్ గా గుర్తుకు వచ్చాయనుకోండి వెంటనే ఫోన్ లో నోట్స్ యాప్ ను ఓపెన్ చేసి నోట్స్ రాసేసుకోండి ఇది మీకు రాత్రి టూ డూ లిస్ట్ లో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంత కష్టపడి పని చేస్తున్న మీకు ఒక లేజీ డే కావాలి ఒక సెలవు కావాలి అదే సండే ఆ రోజు హ్యాపీగా రిలాక్స్ అయిపోండి అది వీక్ లో ముఖ్యమైన రోజైన మండేకి ప్రిపేర్ చేస్తుంది ఏది ముఖ్యమైన పను ఏది మీరు చెయ్యాలో ఏది మీ కొలీగ్స్ కి ఇవ్వాలో మీకు ఐడియా ఉండాలి అన్ని పనులు నేనే చేస్తా అని కూర్చోకుండా ఎయిటీ బై ట్వంటీ రూల్లు వాడండి సో ఫ్రెండ్స్ ఇంకా బద్దకంగా ఉందా ఈ వీడియోలోని టిప్స్ ని సరిగ్గా పాటిస్తే బద్దకం అంటే ఏంటో మర్చిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా పర్సనల్ గా ఏమైనా డౌట్స్ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి